పోయారు. అసలు వాళ్ళు గేటు ముట్టుకోలేదు, లోపలికి పోలేదు. అందులోంచి 100 మంది దాకా వచ్చి మొత్తం వాళ్లే మీద పడి కొట్టి మళ్ళీ వాళ్లే రాద్ధాంతం చేశారు. వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరి వీడియో తీయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏమైనా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏమి రచ్చ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు బయట చేసుకున్న కార్యక్రమాన్ని లోపల నుంచి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహిళలకు జరుగుతున్న ఇలాంటి పోస్టింగ్లు సోషల్ మీడియా ఏదైతే కేటీఆర్ వాళ్ళకు సూచనిచ్చిండు, ఎప్పుడైతే ఓటు పోగానే ఫ్రస్ట్రేషన్ లో రే మీరు సోషల్ మీడియాలో మీరు ఆడుకోండిరా, మీరు తెలంగాణ మహిళలను వేధించండి అనేసి ఒక సంకేతం ఇయ్యగానే వీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు దోచుకున్న ఆ బల్పు ఉంది కదా, ఆ బల్పు వల్ల ఇంకా ప్రవహిస్తూనే ఉంది ఆ రక్తము. ఆ రక్తం తోటి ఈ రోజు తెలంగాణ మహిళల పట్ల వాళ్ళు ఏ రకంగా అంటే మీరు చూస్తూనే ఉన్నారు, ప్రజానికం చూస్తున్నారు, మీడియా వాళ్ళు చూస్తున్నారు. మా బట్టల గురించి, మా గాజుల గురించి, మేము డాన్స్ వేసే దాని గురించి ఈ రోజున మంత్రివర్యులుగా ఉన్న సురేఖ అక్క గారిని, సీతక్క గారిని ఈ విధంగా అవమానిస్తూ సోషల్ మీడియాలో ఏ విధంగా కేటీఆర్ వాళ్ళకు పాలిస్తున్నాడు, ఆ సంకేతాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎవడైనా ఎక్కడ గానీ బీఆర్ఎస్ తోడు ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళ ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుంది. ఇటువంటిది ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కూడా మరి దాని మీద తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తరఫున గానీ మా పార్టీ తరఫున గానీ ఉంటాయని నేను హెచ్చరిస్తూ ఇక ముందు ఇటువంటి చేయడం మానుకోవాలని మరి సోషల్ మీడియా వాళ్ళని అదే విధంగా కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సమస్యల మాల కూడా మెడలో వేస్తా ఉన్నాను, నువ్వు తప్పకుండా పరిష్కరించాలి అని చెప్పి ఆయన నా మెడలో ఆ దండ వేయడం జరిగింది. ఆ దండ వేసేటప్పుడు కూడా నేను చూశాను ఎన్ని కలర్లు ఉన్నాయి అని, అంటే 2 కలర్లు దండక ఉన్నాయి, 3 కలర్ తెల్ల కలరు కింద వేలాడ పెట్టున్నది. ఎందుకంటే 2 కలర్ల వేస్తే అది బీజేపీ జెండా అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి నేను వేయించుకోవద్దనుకున్నా. అక్క మీరు వద్దంటారని కింద
తెల్లది కూడా నేను అటాచ్ చేశానని చెప్పి చెప్పి వేయడం జరిగింది.